గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు వెంకన్న. చాలా కాలం నుంచి నేను ఇండియన్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీని రన్ చేస్తున్నాను, కాబట్టి వెంకన్న సార్గా నా పేరు చాలామందికి తెలిసి ఉంటుంది. రీసెంట్ డేస్లో స్టాక్ మార్కెట్ గురించి అనాలిసిస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ నన్ను అసలు స్టాక్ మార్కెట్లోకి రావడం కరెక్టా కాదా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే, నేను కొంతమందికి కరెక్ట్ అని చెప్పగలను, కొంతమందికి ఏమో రాంగ్ అని చెప్పగలను. సో అందువల్ల దానికోసం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తే కంప్లీట్గా అందరికీ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎవరికి వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకోగలరు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో మెయిన్ గోల్ ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్గా అవగాహన ఇస్తాను. అసలు అందులోకి రావటం కరెక్టా, రాకపోవటం కరెక్టా, వస్తే మనం యాక్చువల్గా ఏమైనా ఎర్న్ చేసుకోగలమా, లేకపోతే ఉన్న డబ్బులు పోగొట్టుకుంటామా, అసలు వస్తే యాక్చువల్గా ఏమేమి మెథడాలజీస్ వాడి మనం ఏమైనా కొంచెం సేఫ్ కొంచెం ఎర్న్ చేసుకోగలము, ఈ వీటికన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్పాలి అనేది నా ఇంటెన్షను. సో అందువల్ల ఏంటంటే, కంప్లీట్గా మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే అందువల్ల మంచి జరిగినా చెడు జరిగినా కానీ మీరు ఎప్రిషియేట్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకుంటారు కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో సిరీస్ లాంచ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇవన్నీ చెప్పడానికి నీకున్న ఎలిజిబిలిటీ ఏంటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా మీ అందరికీ వస్తుంది. సో నాకుండే ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, బేసిక్గా నేను బీటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశాను, 2003లో పాస్ అవుట్ నేను. సో అప్పట్లో 2003లో ఎన్ఐటిలో సీట్ రావడం అనేది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ యాక్చువల్లీ లైక్ భగీరథ ప్రయత్నం అంటారు చూసావా, అట్లాంటిది అనమాట. భగీరథ ప్రయత్నం అని ఎందుకు అంటారు అని అంటే, గంగని ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు చాలా తపస్సు చేస్తేనే కానీ రాలేదు. అంతకుముందు చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. సో అట్లా ఏంటి అని అంటే, అప్పట్లో ఎన్ఐటిలో సీట్ రావడం అనేది ఆల్మోస్ట్ లైక్ ఇంపాసిబుల్. అటువంటి సినారియోలో యాక్చువల్లీ నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేశాను. సో బేసిక్గా నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ రీజన్ తోటి యాక్చువల్లీ నేను మ్యాథమెటిక్స్ మీద చాలా రీసెర్చ్ చేశాను. సో మ్యాథమెటిక్స్లో టీచింగ్ కూడా చేశాను. ఇనీషియల్గా నా కెరియర్ విఎల్ఎస్ఆర్ డిజైన్లో స్టార్ట్ చేశాను. బీటెక్ అవగానే యాక్చువల్గా ఎన్ఐటి వరంగల్లో నేను బెంగళూరులో జాబ్ చేశాను. సో ఒక 10 ఇయర్స్ విఎల్ఎస్ఆర్ డిజైన్లో కంప్లీట్గా నేను జాబ్ చేసిన తర్వాత నేను ఇండియన్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ నా ఓన్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇండియన్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ ద్వారా నేను చాలామందికి స్టూడెంట్స్ గైడ్ చేశాను. నేను మ్యాథమెటిక్స్ ఆప్షనల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ ఆ రెండు సబ్జెక్టులు నేను కంప్లీట్గా టీచ్ చేశాను. మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ద స్టాండర్డ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఐఏఎస్ ఎగ్జామ్ ఏంటి అని అంటే, మాస్టర్స్ లెవెల్, ఎంటెక్ లెవెల్ అనమాట. సో ఎంటెక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే కానీ అది మనం క్రాక్ చేయలేం. సో వాళ్ళకి నేను టీచ్ చేశాను అనమాట. సో అందువల్ల ఏంటంటే, మ్యాథమెటిక్స్ మీద, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద నాకు చాలా వరకు గ్రిప్ ఉంది. సో పూర్తిగా అని చెప్పలేను కానీ మ్యాక్సిమం గ్రిప్ ఉంది అనమాట సబ్జెక్టుల మీద. సో ఆ కారణంగా నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను 2010లో చేశాను, స్టార్ట్ చేశాను. జాబ్ చేస్తుండగానే ప్యారలల్గా స్టార్ట్ చేశాను. సో 2010 నుంచి ఇప్పటి వరకు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. అయితే నేను ఇది రన్ చేస్తున్నప్పుడు 2020లో యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు చాలామంది దగ్గర నేను విన్న ఒక విషయం ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్, అసలు దాన్ని ఎవరు సాల్వ్ చేయలేరు. అందువల్ల ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళటం అంటేనే యాక్చువల్గా చాలా రిస్కీ అని, స్టాక్ మార్కెట్ వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటారు అని, ప్రపంచంలో ఉండే ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్లు మాత్రమే అందులోకి వెళ్తారు అని, ఇట్లాంటి మాటలు నేను కొన్ని విన్నాను యూట్యూబ్లో చాలామంది దగ్గర. సో అవి వినడం తోటి యాక్చువల్గా, ఇజ్ ఇట్ రియల్లీ ఇంపాసిబుల్ అనే క్వశ్చన్ నాకు ఆటోమేటిక్గా వచ్చింది. జనరల్గా ఈ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఒక రకమైన టెంపో ఉంటుంది. ఏంటి అని అంటే, ఏదైతే సాల్వ్ చేయలేము అని అందరూ అనుకుంటారో దాన్ని సాల్వ్ చేసి చూపిద్దాం అనే టెంపో ఉంటుంది. సో లైక్ మెనీ అదర్ పీపుల్, నాకు కూడా అట్లాంటి టెంపోనే ఉంది. సో ఇది ఇంపాసిబుల్ అని అందరూ కంక్లూడ్ చేసి వదిలిపెట్టేసిందని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం. సో ఈ లక్షణం నాకు ఉంది అనమాట. సో మేబీ అది గిఫ్ట్ అనుకోవాలా లేకపోతే బ్యాడ్ అనుకోవాలో నేను చెప్పలేను, కానీ ఆ లక్షణం ఉండటం మూలంగా ఏంటంటే, ఈ లక్షణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పూర్తిగా దానికి టైం స్పెండ్ చేసి మిగిలిన అన్నింటిని పక్కన పెట్టేసి, సో అదే దాని మీద ఫోకస్ చేస్తూ లైఫ్ అంతా గడుపుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళని యాక్చువల్లీ మొరలెస్ సైంటిస్టులు అందరూ కూడా అట్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఆ కారణం ఏంటి అని అంటే, నేను కూడా ఈ డైరెక్షన్లోకి వెళ్ళి పూర్తిగా టైం గత 4 ఇయర్స్గా దీని మీదే నేను రీసెర్చ్ చేశాను అనమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను. చేయటం వల్ల ఏంటంటే, ఆబ్వియస్గా ఏదైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం దట్టు ప్రపంచం అంతా కూడా మేము సాల్వ్ చేయలేము అని వదిలేసిన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో మనకి టైము పోతుంది, మనీ పోతుంది, ఇంకా చాలా ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఆ కారణం ఏంటంటే నేను పూర్తిగా టైం స్పెండ్ చేసి వెనక్కి తిరిగి చూడకోకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి, సో మోర్ ఆర్ లెస్ యాక్చువల్లీ ఈ మార్కెట్ని సాల్వ్ చేసే స్టేజ్కి అయితే తీసుకొచ్చాను. సో ఐ బిలీవ్ యాక్చువల్లీ నేను సాల్వ్ చేయగలిగానే అని అనుకుంటున్నాను, కాకపోతే డేస్ విల్ డిసైడ్ డౌన్ ద లైన్ వాట్ హ్యాపెన్స్. ప్రస్తుతానికి అయితే నా ఫీలింగ్ ఏంటంటే నేను ఇది మార్కెట్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలను అనే నమ్మకం అయితే నేను పూర్తిగా వచ్చింది, ఎగ్జాక్ట్గా విత్ వెరీ వెరీ హై అక్యురసీ తోటి. సో అది ఎలా చేశాను అని అంటే, అగైన్ ఒకటి ఏంటంటే నా యాటిట్యూడు, రెండోది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. సో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్. సో నువ్వు ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఎకనామిక్స్లోకి వెళ్ళినా, లేకపోతే హిస్టరీలోకి వెళ్ళినా, జాగ్రఫీలోకి వెళ్ళినా, మెడిసిన్లోకి వెళ్ళినా, ఇంజనీరింగ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాథమెటిక్స్ దాని స్టాంప్ ఎక్కడికి వెళ్ళినాక ఉంటూనే ఉంటుంది. అది ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం కంప్లీట్గా మారిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ సిమిలర్ లైన్స్ నేను ఆ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఈ స్టాక్ మార్కెట్ని సాల్వ్ చేశాను అనమాట. స్టాక్ మార్కెట్ని సాల్వ్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడం అనమాట, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకు వెళ్తుందా, వెళ్ళటానికి రీజన్స్ ఏంటి, కిందకి వెళ్ళటానికి రీజన్స్ ఏంటి. సో ఈ రీజన్స్ ఐడెంటిఫై చేసి మోర్ ఆర్ లెస్ హైలీ యాక్యురేట్, 100% అని చెప్పలేను కానీ మ్యాక్సిమం మోర్ దాన్ 90% వరకు నేను చేయగలుగుతున్నాను. సో దట్ ఈస్ మై ఎలిజిబిలిటీ. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ఈ స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేసిన బ్యాక్గ్రౌండ్ చెప్పాను. వీటిలన్నింటిని బేస్ చేసుకుని ఐ హోప్ నౌ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పి నేను ఈ వీడియో సిరీస్లో చెప్తున్నాను అనమాట. కానీ సో నేను ఈ వీడియోస్లన్నింటిలో కూడా నేను ఇవ్వబోయేది ఏంటి అని అంటే, మీరు స్టాక్ మార్కెట్లోకి రావటం కరెక్టా రా కాదా అనే డెసిషన్ మీ అంతటి మీరుగా తీసుకోవడానికి సఫిషియంట్ నాలెడ్జ్ ఇస్తాను. రెండు, మేము ఎనీవే ఆల్రెడీ వచ్చేసాము స్టాక్ మార్కెట్లోకి, ట్రేడింగ్ చేస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా మాకు సఫిషియంట్గా మాకు నాలెడ్జ్ లేదు, లేకపోతే మేము ట్రేడింగ్ చేసి మనీ పోగొట్టుకుంటున్నాము, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో మాకు తెలియట్లేదు, ఇట్లాంటి అనుకున్న వాళ్ళకి నేను మీకు ఓన్గా నాలెడ్జ్ ఇస్తాను. మీ ఓన్గా మీరు ఆలోచించుకుని డెసిషన్ తీసుకుని మీరు ఎందులో కావాలితే అందులో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నేను ఇవ్వటం అనేది ఇందులో చేసేది. సో కంప్లీట్గా మీరే రెస్పాన్సిబుల్, నేను యాక్చువల్లీ ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే ఇస్తాను. ఓకేనా, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో చేయొద్దు అనే మాటలు ఎప్పుడు చెప్పను, ఎవరికి చెప్పను. ఓకేనా, సో దాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా నేను దీని యొక్క సారాంశం.